శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద నీరు క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు 10 అడుగుల మేరెత్తి దిగువ ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 28,075 క్యూసెక్ల వరద నీరు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం ఈ సీజన్లో ఇది మూడోసారి. జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 48,959 క్యూసెక్లు, శృంగశిల జలాశయం నుంచి 4,345 క్యూసెక్లు వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తుంది. దీంతో జలాశయానికి ఇన్ఫ్లో మొత్తం 53,304 క్యూసెక్లుగా వరద నీరు చేరుతుంది. భారీగా వరద నీటితో జలాశయం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 885 అడుగులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.87 ఉంది. పూర్తి స్థాయిలో ప్రస్తుతం 215 టీఎంసీలుగా ఉంది. కొడిగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో 6 యూనిట్ల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువన ఉన్న నాగార్జున సాగర్కు 31,145 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక స్పిల్ వే ద్వారా 28,075 క్యూసెక్ల నీటిని దిగువకు పంపిస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి మొత్తంగా అవుట్ఫ్లో 59,220 క్యూసెక్లుగా వరద నీటిని దిగువకు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం కొడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్కు అందిస్తూ గడిచిన 24 గంటల్లో 15.529 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు ఏపీ జెన్కో అధికారులు.